ఆగ్రహమే గవర్నమెంట్ గారు ఏం ఉంటే చెప్పండి కానీ లోకేష్ పాదయాత్ర నాన్సెన్స్ ఇవన్నీ పనిలే సరే ఇంకేదో ఉంటే చెప్పండి గవర్నమెంట్ గారిని ఏంటి గవర్నమెంట్ గారిని రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం చెందిందని గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలిగా ప్రతిపక్షం రాజకీయ పార్టీ ఏదో ఉనికిని కాపాడుకోవాలి కదా ఏదో కంశం ఉండాలి కదా అందుకు అది పడుకుంది ఏంటి శాంతి భద్రతలను ఎక్కడే ఏ ఏ ప్రభుత్వమైన కార్యక్రమాలు ఏది ఘోరాలు జరిగిపోయాయని చెప్పి చెప్పండి ఏదైనా అంశం చెప్పినప్పుడు ఏదో కక్షలు కారణమ్యాలతో పెద్ద ఏమైనా ఫ్యాక్షన్తో ఏమైనా జరిగిపోతే అప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళామంటే అర్థమంది ఏదో రాజకీయ పార్టీలో నుంచి ఒక నోడు తోచుకోవడం ఒక నోడు తిట్టుకోవడం ఒక ఉంటే అవి వచ్చి శాంతి భద్రతలతో ముడి పెడతారంటారుగా అదే తెలుగుదేశం పార్టీ కంటే ఇది అలవాటు వాళ్ళ దినచర్యలో భాగం అది కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకో అవసరం లే ఇంకేమున్నాయా సరే ఎవడు ఇస్తాడు వాళ్ళే ఇస్తుకోండి వాళ్ళు చెప్పచ్చేటం ఎవరికి కావాలా ఎవరికి బాధ అయినది దానికి అవన్నీ నాన్సెన్స్ అవన్నీ ఆయన కూడా ఓ పక్క ఆయన తిరుగుతాడు ఓ పక్క ఆయన తిరుగుతాడు ఇంకో పక్క ఈయన తిరుగుతాడు నాలుగు పక్కలు నాలుగు తిరుగుతుంటారు అవన్నీ ఎంతమంది ఎక్కడ తిరిగినప్పటికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం తీసుకున్న విధానాలు తీసుకున్న నిర్ణయాలు తీసుకున్న కార్యక్రమాలు ప్రజా సంక్షేమం అంతా కూడా ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నప్పుడు ఎవరేం తీస్తే మాకే ఎవరేం చేస్తే మాకే డెఫినెట్గా ఇవాళ ఏదైనా అంశం మీద మేము వచ్చి బ్యాక్లాగ్ ఉంటే లేదు ఈ అంశం పట్ల వచ్చి అశ్రద్ధ వహిస్తే లేదు ప్రజలు అసంతృప్తం ఉంటే అప్పుడు దాన్ని ఇచ్చిన వాగ్దానాలు 198% నెరవేర్చాం ఇంకా ఒకటో రెండో ఉంటే వాటి మీద కూడా పరిశీలిస్తున్నాం నిన్న కూడా మరి ఉద్యోగకి ఇచ్చిన మాటలు అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసాం మంచి సిపిఎస్తో మంచి ప్యాకేజ్ ఇచ్చాం గ్యారంటీ స్కీమ్ ఇచ్చాం వాళ్ళకి సిపిఎస్ కాకుండా ఓపీఎస్ చెప్పాం కదా ఓపీఎస్ అనేది అంత సాధ్యమైనది కాదు ఓపీఎస్కి వెళ్ళడం అనేది కానీ ఏదైతే గ్యారంటీ స్కీమ్ ఉందో మెరుగైన గ్యారంటీ స్కీమ్ ఇస్తాము 50% ఏదైతే బేసిక్ లోన్ వచ్చి దాని గ్యారంటీ ఇచ్చి దాంతోపాటు ఇన్ఫ్లేషన్ కూడా ఇచ్చాము ప్రతి సంవత్సరం ఏదైతే పిఆర్సీ వచ్చినప్పుడు ఇన్ఫ్లేషన్ ఏదైతే సంవత్సరం రెండు ఇయర్ వస్తామని పెరుగుతుంది దానికి బదులు ఇచ్చాం కదా ఇంకేం కావాలి అవన్నీ ఇచ్చాము రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చూసుకోవాలి కదా ఎక్కడ ఇచ్చారు ఇవ్వలేదు కదా మాటలు చెప్తాను కానీ ఎక్కడ ఎక్కడ ఆచరణ చేసిన రాష్ట్రాలు ఏవి మాటలు చెప్పారు ఎక్కడైపోయింది కట్టిన డబ్బులు మరి ఇచ్చే ఇవ్వాలి కదా బ్యాక్ ఇవ్వాలి కదా ఇచ్చినప్పుడు చూద్దాం అది దాని స్టాండ్స్ లేనప్పుడు చూద్దాం ఇంకా టైం ఉంది కదా వై నాట్ బీజేపీ వెళ్తే మేము ఎందుకు వెళ్తాం బీజేపీకి వెళ్తే మేము ఎందుకు వెళ్తామండి బీజేపీతో మాకేం సంబంధం భారతీయ జనతా పార్టీ అదో రాజకీయ పార్టీ దాని విధానాలు వేరు వారి తాలూకా వారి కార్యక్రమాలు వేరు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వారితో మాకేం సంబంధం నిన్న వరకు మేము ముందుకెళ్తామని చెప్పారు ఇప్పుడు వచ్చే వాళ్ళు ముందుకెళ్తారు మీరు ఇవన్నీ మీకు ఈ నోటికి ఏదో వస్తే మీరు ఏదైనా ఆలోచిస్తే కళ్ళ వస్తే చెప్తే దాని అన్నిటికీ మేము సమాధానం చెప్తే ఎలాగండి కాదు కదా ఓకే అవును ఎక్కువ మంది ఇప్పుడు ఒక సంవత్సరం ముందు జాయిన్ అయిన వాళ్ళు కూడా ఇస్తే ఇంకా నెంబర్ పెరుగుతుంది అది ఇంకా నెంబర్ గేమ్ అనేది కాదు ఇక్కడ మనం ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ చట్టానికి లీగల్గా కూడా నిలబడాలి సుప్రీంకోర్టు తాలూకా ఫైండింగ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన తీర్పులు ఉన్నాయి దానికి అనుగుణంగా మరి మన చట్టాలకి అనుగుణంగా ఆ కార్యక్రమం చేయాలి కాబట్టి దాన్ని కటాఫ్ డేట్ కింద తీసుకున్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు రేపు మళ్ళీ ఆయన చెప్తారు మళ్ళీ వచ్చే ఎన్నికలైన తర్వాత మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాల్లో మరో అది కూడా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కైండ్ ఉన్న ఆ వ్యక్తి అందరికీ ఏదండి ఏం చేస్తారని చేస్తారని చెప్పారు రెగ్యులర్ మీరు ఏం చెప్పారంటే నేను చెప్పలే
అవుట్ సోర్సింగ్ నాకేం తెలియదు కాంట్రాక్టర్ ఉంది అవుట్ సోర్సింగ్ వెనకాక మనకు అది వచ్చారు వాళ్ళకి ఎందుకు అవన్నీ విధి విధానాలు అన్నీ ఇస్తున్నారు అవి వచ్చిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత దెన్ అప్పుడు మీరు నన్ను అడిగిన నేను చెప్తాను సమాన పనికి సమాన వేతనమే పనికి వేతనం అన్నాం సమాన పనికి అండి సమానం దాన్ని దేంతో కొలమానం చేస్తుంది పనికి వేతనం పని చేస్తే డెఫినెట్గా వాడి వాడికి దాన్ని తగ్గట్టు వేతనం ఇవ్వాలి ఆ వేతనం ఇస్తున్నాం నువ్వేదో కంపేరింగ్ చెప్తే ఇది ఈ పని మూడు కదండి ఆడికి అంత జీతం తక్కువ వచ్చిందండి వీడికి ఎంత జీతం వచ్చిందండి ఒక మేము ప్రభుత్వం రాగానే పారిశుద్ధ్య కార్మికులకు వచ్చి వంద శాతం 150 అనుకున్నాం 6,000 12,000 చేస్తాం అనుకుంటాను 12,000 18,000 చేస్తామా చేసాం నీకు అర్థమైందా ఎందుకు చేసామంటే ఆ పనికి సమాన పనికి సమానత్వం కాదు ఆ పని ఎవరు చేయలేని పని ఎంతో బాధతో కూడుకున్న పని అయినప్పుడు కూడా వాళ్ళు ఒక సామాజిక బాధ్యతతో ఆ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చారు అందరికీ వాళ్ళకి ఇచ్చారని చెప్పి నాకు ఏమనంటే వాళ్ళకి అది కాదు కదా అమిత్ షా తీవ్రలు కలుస్తాడు రేపు అమితా బచ్చన్తో కలుస్తాడు ఎల్లుండి వచ్చి ఇంకోరితో కలుస్తాడు ఎవరితో కలిస్తే మాకేముందండి అమిత్ షాతో కలిస్తే మాకేంటి అమితా బచ్చన్తో కలిస్తే మాకేంటి చెప్పండి ఎవరితో కలిస్తే మాకేంటి చెప్పండి అమిత్ షాతో కలిస్తే మాకు వచ్చి ఏమి లేదు ఆమె అమితా బచ్చన్తో కలిస్తే మాకేం లేదు ఎవరితో కలిస్తే మాకేం సంబంధం లేదు తెలుసుకోమనండి ఎవరొద్దనో మేము తప్పులు చేస్తే తెలుసుకోమండి అది హక్కు అది నువ్వు వద్దంటే మానేస్తావా ఫిర్యాదు చేయొద్దంటే మేము చెప్పింది నువ్వు నమ్ముతావా నమ్మకు కదా ఎందుకంటే నీకు అన్నీ పచ్చ కనిపిస్తాయి పచ్చ కనిపిస్తాం లేకపోతే తెల్లది కూడా పచ్చ నేను తెల్ల చొక్క వేసుకుని లేదా పచ్చ చొక్క వేసుకుని అంటే ఏం చేస్తాం నువ్వేం చెప్తాం చెప్పు అందుకు చదవండి అమిత్ షా కలపండి అమితా బచ్చన్తో కలపండి అంత కలిస్తాం మాకేంటి చెప్పండి